ఇక్కడ నేమ్ అనేది అదే ఇక్కడ ఏనేది నేను ఆపర్స్ అనేది ఒక మాట, ఇంప్రూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలా, సెంటిమెంట్ కావాలా? అభివృద్ధి అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ హైదరాబాద్ అని చూపెట్టుకొచ్చారు బొమ్మ అందరికీ. హైదరాబాద్ తరహాలో అమరావతి తయారు కావాలంటే 30 ఏళ్ళు పడదో 40 ఏళ్ళు పడదో తెలియదు. అది ఇప్పుడున్న రాజకీయం లేదు అంటే కనుక వెలగపూడి రాజధాని. కనీసం మీరు అమరావతి కార్పొరేషన్ కూడా తయారు చేయలేదు. అక్కడ అమరావతి సిఆర్డి అని చెప్పి దాని పరిధులు ఏంటి అన్నటువంటి దాని వరకే ఏది ఓడా ప్లేస్లో సిఆర్డీఏ పెట్టారు. ఇంతకు మించి మీరు కొత్తగా సాధించిందే లేదు. అమరావతి అనేటువంటి స్పెషల్గా జోన్ కింద దాని ఏది అమరావతి క్యాపిటల్ అంటే ఇవన్నీ మీరు చెప్పిన మున్సిపాలిటీలు పంచాయతీలన్నీ రద్దు చేసి అన్నీ ఒక ప్లేస్లో ఉంచాలా, దాన్ని అట్లాగే ఉంచేశారు. ఏమీ తేల్చకుండా మేమేదో చేద్దామని మా ఊహల్లో అనుకున్నాం, అది కాలేదు కాబట్టి దీన్ని అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అదే చెప్తున్నా సాయి గారు, నేను అనేది ఆత్మగౌరవంతో సరిపుచ్చుకుంటాం అక్కడ. అలా కాదు, ఓ ఛత్తీస్గఢ్ రాజధాని లాగా ఓ మూల పడి ఉంటది, అలా పడుందామా ఇంకో 5 ఏళ్ల పాటు పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతుకుదామా? నేను ఏమంటానంటే అలా నేను మేము చేద్దాం అనుకున్నాం లేదా చేసాం అనుకున్నాం, చేస్తున్నాం బ్రహ్మాండంగా అనుకున్నాం, అయితే ప్రజలు దాన్ని ఆమోదించాల. ఎక్కడ కోర్ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతంతో సహా రాష్ట్రం అంతా కూడా ఆమోదించాల. ఇప్పుడు మేము చెప్పేది ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా చేసాం, ఆ రాష్ట్ర ఆ జిల్లాకి ఎంత చేసాం, ఈ నియోజకవర్గానికి ఎంత చేసాం అని ఏదో లెక్కల గణాంకాలు ఇప్పుడు కూడా చెప్తా 5 సంవత్సరాలు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఆమోదించాల. ఎక్కడితో సహా, ఈ మీరు చెప్పిన కృష్ణా గుంటూరు జిల్లాలు కానీ లేదా ప్రధానమైనటువంటి రాజధాని ప్రధాన రాజధాని ఇమిడి ఉందనేటటువంటి 2 నియోజకవర్గాలు కానీ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ బాబును కూడా ఓడించినటువంటి సందర్భాన్ని నేను కాదనట్లేదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే మేము చేశామని చెప్పినటువంటిది లేదా చేస్తామని మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలు నమ్మి ఉండదు, లేదంటే ఇంకా చేసిన లేదు అనేది వాళ్ళ భావన. అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ మేము అందుకోలేకపోయి ఉండొచ్చు, అది అంత వరకు ఓకే ప్రజాస్వామ్యంలో. ఇక్కడ మనం అనేది ఏంటంటే, ఆ సందర్భంగా మమ్మల్ని ఓడిచ్చారు కాబట్టి లేదంటే మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు మీ ఇష్టానుసారం మార్చుకోవటం సబబు కాదు అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ మీరు రాజధానిని మీ ప్రణాళిక ప్రకారం, ఇప్పుడు మీరు చెప్పారు మేము గ్రాఫిక్స్ చూపించామో లేదా 1 లక్ష కోట్లో 4 లేదో చేద్దాం అనుకున్నామో చేయలేకపోయామో చేసామా, ఇదంతా డిబేటబుల్, ఓకే. నేను అది పాజిటివ్ నెగిటివ్స్ మళ్ళీ ఇంకో వేరే టాపిక్. ఇక్కడ మీరేం చేద్దాం అనుకుంటున్నారు, ఎంత చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి, మీరు చేస్తానన్నది మీరు చెప్పారు. ఒక మాట, నేను వాళ్ళది అడిగా డైరెక్ట్ గా రాజధానులు అనే పేరుతో ఎందుకు అనేది. ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే, రైట్, మీది ఫెయిల్ అయింది ఓ ప్రాజెక్టు, ఇంకా చెయ్యాల్సింది అక్కడది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటిన్యూ చేస్తూ, ఇదిగో ఈ ప్రాంతాలకు సంబంధించి మిగతా ప్రాంతాలకు కూడా విస్తరణ అభివృద్ధి. ఇంకోటి, ఇక్కడైతే కనుక మీరు చెప్పినట్టు 1 లక్ష కోట్లన్న మినిమం లేకపోతే అక్కడ కనీసం రోడ్లు హైవేలతో లింకులు ఇవన్నీ గావు. ఇక ఓ పల్లెటూరులో ఓ సెక్రటేరియట్, ఓ పల్లెటూరులోనేమో హైకోర్టు, ఓ పల్లెటూరులోనేమో అసెంబ్లీ, ఇది తప్పించి అడేం కనబడదు. ఇంకో 5 ఏళ్ళే అంటే నెక్స్ట్ మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మీరు ఇంకేమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పెడితే అక్కడ నడుస్తుంది. అట్లాంటప్పుడు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏరియాలో ప్రారంభిస్తామన్నప్పుడు వాళ్ళని చేసుకుని మళ్ళీ మేము వస్తే ఇది చేస్తామనే కాన్సెప్ట్ కాకుండా, అది వద్ద అక్కడ అక్కడ వాళ్ళు మీ వాళ్ళు అక్కడ మాట మాట్లాడతారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ మాట మాట్లాడతారు, కర్నూలులో ఇంతకుముందు మళ్ళీ మీరే మాట్లాడారు. ఒక్కసారి మీరు మీ నాయకుడు చంద్రబాబు గారు మాట్లాడినటువంటి, మీ అనకూడదు, మన రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు కాబట్టి, చంద్రబాబు గారు ఏమన్నారో ఒక్కసారి చూడండి. ఒక బ్రహ్మాండమైన సిటీ, నాకు ఎప్పుడు విశాఖపట్నం పైన ఒక అభిమానం, ఆ సిటీకి పోతే నేను ప్రపంచాన్ని మర్చిపోతాను. దృశ్యం అంత మంచి సిటీ, అది మంచి వనరులు ఉన్నాయి, ఎక్కడ లేని వనరులు ఉన్నాయి. భారతదేశానికి ఆర్థిక రాజధాని కాగలిగిన సత్తా ఉండే జిల్లా విశాఖపట్నం అధ్యక్ష, దాని డౌట్ లేదు. బాంబే తర్వాత ఇంకో బాంబేగా తయారు చేయొచ్చు, అన్ని అవకాశాలున్నాయి.